Good morning, my dear students. And today we are discussing about the waves and oscillations. These waves and oscillations complete ga CBCS system lo first year valaku second sem sambandhinchina 20 syllabus. Deentlo mukhyanga meeru chadavabe amshalanu మనము ఈ సెకండ్ సెమ్లో గమనించినట్టయితే వేవ్స్ అండ్ ఆసిలేషన్స్లో మొదటగా ఫండమెంటల్స్ ఆఫ్ వైబ్రేషన్స్, రెండవది డ్యాంప్డ్ అండ్ ఫోర్స్డ్ ఆసిలేషన్స్, మూడవది వైబ్రేషన్స్ ఆఫ్ స్ట్రింగ్స్, నాలుగవది వైబ్రేషన్స్ ఇన్ బార్స్. ఫండమెంటల్స్ ఆఫ్ వైబ్రేషన్స్లో మీరు మనకున్నటువంటి ఇంటర్మీడియట్ నాలెడ్జ్లో ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి ప్రాథమిక అంశాలు సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ అండ్ సొల్యూషన్స్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ మోషన్, దానికి సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంట్స్, టార్షన్ పెండలం, మెజర్మెంట్ ఆఫ్ రిజిడిటీ మాడ్యులస్, దానికి సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంటు కాంపౌండ్ పెండులం, దెన్ కాంబినేషన్ ఆఫ్ టూ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ హార్మోనిక్స్ vibrations of same frequency and different frequencies vaati dwara edipadetuvanti Lesage's figures. Unit 2 lo damped and forced oscillations, a damped harmonic oscillator, solutions of the differential equations of damped oscillator, energy oscillations comparing with the undamped హార్మోనిక్ ఆసిలేటర్స్, లాగర్థమిక్ డిక్రిమెంట్, రిలాక్సేషన్ టైమ్, క్వాలిటీ ఫ్యాక్టర్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ ఫోర్స్డ్ అండ్ ఆసిలేటర్ అండ్ ఇట్స్ సొల్యూషన్, యాంప్లిట్యూడ్ రెజనెన్స్, వెలాసిటీ రెజనెన్స్ అండ్ కపుల్డ్ ఆసిలేటర్స్. యూనిట్ 3కి వచ్చేసరికి వైబ్రేషన్స్ ఆఫ్ స్ట్రింగ్, స్ట్రింగ్లు అంటే తీగలు, తీగలలో కంపనాలు, ట్రాన్స్వర్స్ వేవ్ ప్రాపగేషన్ అలాంగ్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్, మీ అందరికీ తెలుసు ట్రాన్స్వర్స్ వేవ్స్ అంటే తిరియక్ తరంగాలు, వాటి యొక్క ప్రాపగేషన్ ప్రసారం ఏ విధంగా ఉంటుందనేది. తర్వాత జనరల్ సొల్యూషన్ ఆఫ్ ది వేవ్ ఈక్వేషన్ అండ్ ఇట్స్ సిగ్నిఫికెన్స్, మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్స్ ఆఫ్ స్ట్రింగ్ క్లాంప్డ్ అట్ బోత్ ఎండ్స్, లాస్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వైబ్రేషన్స్ ఆఫ్ స్ట్రింగ్స్, ఎనర్జీ ఆఫ్ వైబ్రేటింగ్ స్ట్రింగ్స్, ఎనర్జీ డెన్సిటీ, ఎనర్జీ ట్రాన్స్పోర్ట్ అంటే శక్తి రవాణా, అండ్ ద రేట్ ఆఫ్ ఎనర్జీ ఫ్లో, శక్తి ప్రసార రేటు, తర్వాత ట్రాన్స్వర్స్ ఇంపిడెన్స్, తిరియక్ అవరోధము, రిఫ్లెక్షన్ అండ్ ట్రాన్స్మిషన్ కోఎఫిషియెంట్స్. తర్వాత బార్స్ అంటే కడ్డీలు, వైబ్రేషన్స్ ఆఫ్ బార్స్, కడ్డీలలో కంపనాలు ఏ విధంగా ఉంటాయి, లాంగిట్యూడినల్ వైబ్రేషన్స్ ఇన్ బార్స్, వేవ్స్ ఈక్వేషన్ అండ్ ఇట్స్ జనరల్ సొల్యూషన్, లాంగిట్యూడినల్ వైబ్రేషన్ ఇన్ బార్, ఫిక్స్డ్ ఎట్ బోత్ ఎండ్స్ అంటే ఇరువైపులా బిగించబడినటువంటి బార్లో, అట్లాగే ఇరువైపులా స్వేచ్ఛగా ఉన్నటువంటి బార్లో, ఫ్రీ బార్, లాంగిట్యూడినల్ వైబ్రేషన్ ఇన్ బార్ ఫిక్స్డ్ ఎట్ బోత్ ఎండ్స్, లాంగిట్యూడినల్ వైబ్రేషన్స్ ఇన్ బార్ ఫిక్స్డ్ ఎట్ మిడ్ పాయింట్ అంటే మధ్యలో బిగించబడినటువంటి కడ్డి, లాంగిట్యూడినల్ వైబ్రేషన్స్ ఇన్ ఏ బార్ ఫిక్స్డ్ ఎట్ వన్ ఎండ్ అండ్ ఫిక్స్డ్ ఎట్ ద అదర్ ఎండ్, దట్ ఈస్ ద ఫిక్స్డ్ ఫ్రీ బార్, ఒకవైపు బిగించబడి ఒకవైపు స్వేచ్ఛగా ఉంది. ఈ నాలుగిట్లో ప్రాథమిక అంశాలను తీసుకున్నట్టయితే వీటిలో మనకు కావలసినటువంటి పరిజ్ఞానం వేవ్ మోషన్. వేవ్ మోషన్ అంటే ఏంటి? ఏదైనా ఒక యానకంలో అలజడి ఏర్పడినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలుసు మీరు ఇంటర్మీడియట్లో కానీ ఫస్ట్ సెమ్లో కానీ చేసినటువంటి ప్రయోగాల్లో లఘులోలకం తీసుకుంటాం, అట్లాగే ఒక స్ప్రింగ్కు వేలాడదీసినటువంటి ఒక దిమ్మెను తీసుకుంటాం, లేదా ట్యూనింగ్ ఫోర్క్, వీటిని ఏ వీటినైనా మనము ఒక ట్యూనింగ్ ఫోర్క్ను కంపింపజేసినప్పుడు, లఘులోలకాన్ని పక్కకు లాగి వదిలినప్పుడు, అదే వేలాడదీసినటువంటి స్ప్రింగ్ను దాన్ని మనం చూసినట్టయితే ఇది లఘులోలకము, ఇది స్ప్రింగ్కు వేలాడదీసినటువంటి దిమ్మె, అదేవిధంగా
మామూలుగా కంపించేటువంటి ట్యూనింగ్ ఫోర్క్. వీటిలో ముఖ్యమైనది వేవ్ మోషన్లో ఒకవైపు లాగి వదిలినప్పుడు జనరల్గా ఇది ఆసిలేషన్ చేయటం మొదలుపెడుతుంది. అదే ఈ దిమ్మను, చెక్క దిమ్మను లాగి వదిలిన జనరల్గా ఇది ఆసిలేషన్స్ చేయటం మొదలుపెడుతుంది. అట్లాగే ట్యూనింగ్ ఫోర్క్ను కంపింపజేసినప్పుడు కూడా ఆసిలేషన్స్ చేయటం మొదలుపెడుతుంది, అంటే కంపనాలు వైబ్రేషన్ చేయటం. ఇవన్నీ ఒక యానకంలో ఉన్నాయి. ఈ యానకము జనరల్గా మనకు గాలి, ఎయిర్. ఎయిర్ ఈజ్ ద మీడియం. అయితే ఇక్కడ వేవ్ మోషన్లో ఎప్పుడైతే తరంగాలు, అలజడి ఏర్పడిందో, ద డిస్టర్బెన్స్ కాజ్డ్ ఇన్ ద వేవ్ మోషన్, ఇమీడియట్గా తరంగాలు ఒక ప్రత్యేకమైనటువంటి దిశలో ప్రయాణించడం మొదలు పెడతాయి. తరంగాలు ప్రయాణించినప్పుడు యానకంలో ఉన్నటువంటి కణాలు ప్రసార దిశకు కంపనాలు చేయటం మొదలు పెడతాయి. ప్రసార దిశకు కంపనాలు చేసినటువంటి కణాలు ఉంటాయి, ప్రసార దిశకు లంబంగా కంపించేటువంటి కణాలు కూడా ఉంటాయి. ద పార్టికల్ వైబ్రేటింగ్ పర్పెండిక్యులర్ టు ది ప్రొపగేషన్ ఆఫ్ ది వేవ్, పార్టికల్స్ వైబ్రేటింగ్ ప్యారలల్ టు ది ప్రొపగేషన్ ఆఫ్ ది వేవ్. ఈ పార్టికల్ వైబ్రేషన్స్ బట్టి వేవ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇన్ టూ టైప్స్. వన్ ఈజ్ నోన్ యాజ్ ద ట్రాన్స్వర్స్ వేవ్, అనదర్ ఈజ్ నోన్ యాజ్ ద లాంగిట్యూడినల్ వేవ్స్. అందుకనికే ద వేవ్ విచ్ మూవ్ ఇన్ ఫార్వర్డ్ డైరెక్షన్ ఈజ్ కాల్డ్ ప్రోగ్రెసివ్ వేవ్, పురోగమన తరంగము అనటం, ప్రోగ్రెసివ్ వేవ్స్. ద వేవ్ విచ్ నీడ్ మెటీరియల్ మీడియం టు రీచ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ఆర్ కాల్డ్ మెకానికల్ వేవ్స్. దెర్ ఆర్ టూ టైప్స్, వన్ ఈజ్ నోన్ యాజ్ ట్రాన్స్వర్స్ వేవ్, అనదర్ ఈజ్ నోన్ యాజ్ లాంగిట్యూడినల్ వేవ్. ట్రాన్స్వర్స్ వేవ్ వచ్చేసరికే తిరగ తరంగాలు, ద వేవ్ ఇన్ విచ్ ఈచ్ పార్టికల్ ఆఫ్ ది మీడియం ఎగ్జిక్యూట్ ఆసిలేటరీ మోషన్ అబౌట్ ఇట్స్ మీన్ పొజిషన్ ఇన్ ఎ డైరెక్షన్ పర్పెండిక్యులర్ టు ది ప్రొపగేషన్ ఆఫ్ ది వేవ్. లాంగిట్యూడినల్ అయితే ద వేవ్ ఇన్ విచ్ పార్టికల్ ఆఫ్ ది మీడియం ఎగ్జిక్యూట్ ఆసిలేటరీ మోషన్ అబౌట్ ఇట్స్ మీన్ పొజిషన్ ఎలాంగ్ ది డైరెక్షన్, ఇక్కడేమో ఎలాంగ్ ది డైరెక్షన్, అక్కడేమో పర్పెండిక్యులర్ టు ద డైరెక్షన్. ఈ పార్టికల్ వైబ్రేషన్, ద మోషన్ ఆఫ్ ది పార్టికల్ ఎలాంగ్ ది డైరెక్షన్ ఆఫ్ ది మోషన్ అయితేనేమో లాంగిట్యూడినల్, పర్పెండిక్యులర్ అయితేనేమో ట్రాన్స్వర్స్ వేవ్. దీన్నే మనము స్ట్రింగ్లలో చూసినట్టయితే, ద స్ట్రింగ్ అంటే ఏంటి? ఏ స్ట్రింగ్ ఆర్ వైర్ హూస్ లెంగ్త్ ఈజ్ లార్జ్ కంపేర్డ్ టు ఇట్స్ డయామీటర్ విచ్ ఈజ్ పర్ఫెక్ట్లీ యూనిఫామ్ అండ్ ఫ్లెక్సిబుల్. ఆ విధంగా డయామీటర్ కంటే ఎక్కువ పొడవు ఉండి చాలా ఫ్లెక్సిబుల్, అంటే వంచటానికి సున్నితంగా ఉన్నటువంటి తీగను స్ట్రింగ్ అంటారు, లేదా తంత్రి అని అంటారు. మనకు థర్డ్ యూనిట్లో వైబ్రేషన్స్ ఇన్ స్ట్రింగ్స్ మనం చదవబోతున్నాం. దీనికి అంటే ముందుగా వేవ్ మోషన్లో మనం ప్రాథమిక అంశాలను గమనించినట్టయితే, ఏ వేవ్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఒక వేవ్, ఒక తరంగము, ఒక డిస్టర్బెన్స్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఎ సైన్ వేవ్, 0π 2π. ఇదేమో ఎక్స్ యాక్సిస్, ఇక్కడ మనం వర్టికల్గా తీసుకునేదేమో వై యాక్సిస్. దీన్ని మనం ఆసిలేషన్స్గా, తరంగంగా కూడా చూపించవచ్చు. దిస్ ఈజ్ 0 A, దెన్ అగైన్ ఇట్ కమ్ బ్యాక్ ఓ, అండ్ అగైన్ ఇట్ గోస్ టు B, దెన్ అగైన్ కమ్ బ్యాక్ టు. సో OA AO OB BO అనేది వన్ వైబ్రేషన్ ఆర్ వన్ ఆసిలేషన్ అంటే. దీన్ని మనము తరంగము ఎక్స్ దిశలో ప్రయాణించేటప్పుడు, ఇది ఎక్స్ దిశలో ప్రయాణించేటప్పుడు దీని 0π 2π అనే ఫేజ్, దట్ ఈస్ ద ఫేజ్ ఆఫ్ ది పార్టికల్. ఇప్పుడు పార్టికల్ ఇవన్నీ పార్టికల్ వైబ్రేషన్, పార్టికల్ ఒక పార్టికల్ యొక్క వైబ్రేషన్ తీసుకున్నట్టయితే, పార్టికల్ వైబ్రేషన్ ఒక నిర్దిష్ట స్థానంలో గరిష్టంగా ఉంటుంది, ఒక నిర్దిష్ట స్థానంలో కంప్లీట్గా వ్యతిరేకంగా ఉంటుంది. 0π 2π వద్దనేమో పార్టికల్ యథాస్థానంలో ఉంటుంది, ఇట్ విల్ రిమైన్ ఇన్ ది ఇట్స్ మీన్ పొజిషన్. ఎట్ π/2 ద పార్టికల్ విల్ ఈజ్ హ్యావింగ్
the maximum distance, that is the maximum displacement traveled. This is the maximum displacement traveled. ఇది ఇక్కడ ఏంటిది పార్టికల్ వైబ్రేషన్ వీఆర్ రిప్రజెంటింగ్ జామెట్రికల్లీ ద పార్టికల్ వైబ్రేషన్ కంపించేటప్పుడు అది మీన్స్ పొజిషన్ నుంచి పొందినటువంటి దూరం ద పార్టికల్ వైబ్రేషన్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఎ సినిసాయిడల్ వేవ్ దీన్ని మనము యూజువల్గా థీటా ఈజ్ ఈక్వల్ టు ఒమేగా టీ తర్వాత ద వేవ్ దిస్ ఈజ్ ద వేవ్ వేవ్ ఈజ్ ట్రావెలింగ్ విత్ వెలాసిటీ వి and the displacement y is equal to a sin omega t plus minus k x ga rastam deeniki ikkada y is equal to a sin omega t minus k x ane danni vivaranga manam oka పార్టికల్ యొక్క వైబ్రేషన్ ఒక తరంగ రూపంలో మనం తీసుకున్నట్టయితే ఏ అనేది యాంప్లిట్యూడ్ ఒమేగా అనేది యాంగులర్ ఫ్రీక్వెన్సీ అండ్ కే అనేది ప్రొపగేషన్ కాన్స్టెంట్ ఎక్స్ అనేది తరంగం ప్రయాణించినటువంటి దూరము టీ అనేది తరంగం యొక్క అది ఇన్స్టాంటిన్ ఆ క్షణంలో తరంగం ఉన్నటువంటి స్థానం ఇక్కడ తరంగము పార్టికల్ అనేది వెన్ ద పార్టికల్ ఈజ్ మూవింగ్ ఫ్రమ్ ఇట్స్ మీన్ పొజిషన్ ట్రాన్స్వర్స్ వేవ్లో తిర్యక్ తరంగంలో ప్రాపగేషన్ దిశకు అంటే తరంగ వ్యాప్తికి పార్టికల్ లంబంగా కంపించినప్పుడు వెన్ ద పార్టికల్ వైబ్రేట్స్ పర్పెండిక్యులర్ టు ది ప్రాపగేషన్ ఆఫ్ ది వేవ్ అగైన్ ఇట్ కమ్ బ్యాక్స్ టు ఇట్స్ మెయిన్ పొజిషన్ అండ్ అగైన్ ఇన్ ది రివర్స్ డైరెక్షన్ ఇట్ మూవ్ అండ్ కమ్ బ్యాక్ టు ద మెయిన్ పొజిషన్ వన్ ఆసిలేషన్ వన్ వైబ్రేషన్ అంటే ఇందాక మనం ఇక్కడ తరంగాలను చూపుతాం జీరో నుంచి మొదలై పై 2π వరకు వస్తే దట్ ఈజ్ నోన్ యాజ్ వన్ ఆసిలేషన్ వన్ ఆసిలేషన్ సో మన టాపికే పేరు వేవ్స్ అండ్ ఆసిలేషన్ కాబట్టి వెన్ వేవ్ ఈజ్ రిప్రజెంటెడ్ జామెట్రికల్లీ ఇన్ దిస్ డయాగ్రామ్ అండ్ మ్యాథమెటికల్లీ ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఈక్వేషన్ వై ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ ఏ అనేది యాంప్లిట్యూడ్ వి కెన్ సే దట్ అదే ఒమేగా యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఇది యాంగులర్ ఫ్రీక్వెన్సీ అంటే ముందు అర్థం కావాలి యాంగులర్ ఫ్రీక్వెన్సీ అనేది యాంగులర్ డిస్ప్లేస్మెంట్ బై టైం యాంగులర్ డిస్ప్లేస్మెంట్ బై టైం ఆర్ ద యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ది వేవ్ ఇక్కడ థీటాని మనం తీసుకున్నట్టే ఒక కంపనాన్ని మనం నాలుగు భాగాలుగా ఒక వృత్తంగా చూపించినట్టయితే దీంట్లో ఇది పై బై టూ ఇటువైపు వస్తే పై ఇటు 3π బై టూ ఇగైన్ 2π దీంట్లో తీటా ఈజ్ ఈక్వల్ టు ఒక 0 to 2π పార్టికల్ ఒక కంపనం చేసినప్పుడు అది ప్రయాణించినటువంటి దూరాన్ని యానకంలో ల్యాంబ్డా అని అంటాం ఒక టైం పీరియడ్లో తరంగం ప్రయాణించినటువంటి దూరం ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద వేవ్ ఇన్ టైం పీరియడ్ ఈజ్ నోన్ యాజ్ ద వెలాసిటీ ఆఫ్ ది వేవ్ ఈజ్ గివెన్ బై ల్యాంబ్డా బై టీ ఇక్కడ కే అనేది ఉంది దెన్ వీ కెన్ సే వెన్ కే అనేది ప్రాపగేషన్ కాన్స్టెంట్ దెన్ వీ కెన్ సే దట్ కే ఈజ్ ఈక్వల్ టు 2π బై ల్యాంబ్డా దెన్ వాట్ ఈస్ దిస్ కే కే ఈజ్ ద ప్రాపగేషన్ కాన్స్టెంట్ ఎంతసేపు ఈ యాంగిల్ ప్రయాణించినటువంటి దూరం రెండు ప్రపోర్షనల్గా ఉంటాయి ద యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద వేవ్ అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూ బెటర్ టేక్ ది సింపుల్ పెండులం వెన్ యూ డ్రాగ్ దిస్ అండ్ ద యాంగిల్ మేడ్ ఈస్ హియర్ దట్ ఈస్ ద తీటా ఆర్ పై అండ్ దిస్ ఈజ్ ద డిస్టెన్స్ ఇక్కడ దీస్ టూ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ సో వెన్ ది పొజిషన్ చేంజెస్ ద యాంగిల్ ఇంక్రీజెస్ వెన్ ది పొజిషన్ కమింగ్ టు ద మెయిన్ పొజిషన్ ద యాంగిల్ ఈజ్ డిక్రీజింగ్ సో పై ఈజ్ ఈక్వల్ టు కేఎక్స్ వేర్ కే ఈజ్ ద ప్రాపగేషన్ కాన్స్టెంట్ ప్రసార స్థిరాంకము
ప్రసారము అయ్యేటప్పుడు తరంగము దాని దశ మారుతుంది, దాని స్థితి మారుతుంది, మరియు అది ప్రయాణించే దూరానికి అనులోమానుపాతంలో ఉంటుంది. కాబట్టి వెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ల్యాంబ్డా దెన్ వీ నో దట్ పై ఈజ్ ఈక్వల్ టు 2 పై, దెన్ 2 పై ఈజ్ ఈక్వల్ టు కే ల్యాంబ్డా, దెన్ కే ఈజ్ ఈక్వల్ టు 2 పై బై ల్యాంబ్డా. ఈ ఈక్వేషను మరియు ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2 పై బై టీ. హియర్ ఇందాక ముందు ఇంతగా మనము ఎర్లియర్ వి ట్రీటెడ్ ఇట్ యాజ్ థీటా బై టీ, దట్ ఈస్ దిస్ ఈజ్ థీటా అండ్ దిస్ ఈజ్ టీ. సో ఇన్ వన్ టైమ్ పీరియడ్ ద యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఈస్ 2 పై. సో ద యాంగులర్ డిస్ప్లేస్మెంట్ పర్ యూనిట్ టైమ్ వీ కెన్ సే దట్ ద యాంగులర్ వెలాసిటీ. అండ్ ఒమేగా అండ్ కే ఈ రెండు ఈక్వేషన్లో మనకు జనరల్గా వై ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ ఆర్ మైనస్ కేఎక్స్. ఇంతకుముందు నేను మైనస్ కేఎక్స్ రాసిన, ఇప్పుడు ప్లస్ కేఎక్స్ రాసిన. మైనస్ కేఎక్స్ తరంగము ఎక్స్ అక్షం దిశలో ప్రయాణిస్తుంది లైక్ దిస్. ప్లస్ కేఎక్స్ అయితే తరంగము రివర్స్ డైరెక్షన్లో ప్రయాణిస్తుంది. సో ఈ ప్రాథమిక అంశాలతో మనం వైబ్రేటింగ్ స్ట్రింగ్స్ను చదివినట్టయితే దెన్ యూ విల్ సీ దట్ ఈస్ ద స్ట్రింగ్ దేర్ యూ కెన్ సీ ద ఫిగర్ దట్ ఈస్ ద స్ట్రింగ్ ఈజ్ ఫిక్స్డ్ బిట్వీన్ ద 2 ఫిక్స్డ్ ఎండ్స్. వెన్ ద స్ట్రింగ్ ఈజ్ ప్లక్డ్ అంటే దాని మీద ఏదైనా బాహ్యబలం ప్రయోగించినప్పుడు అది ఉచ్చుల వలె కంపిస్తుంది. మీకు అక్కడ ప్రాథమికంగా ఒక ఉచ్చు కనబడుతుంది, దట్ ఈస్ ద ఫండమెంటల్ వైబ్రేషన్. దెన్ ఫిక్స్డ్ పాయింట్స్ దగ్గర ఎక్కడైతే యూజువల్లీ యూ కెన్ సీ ఇక్కడ ఫిక్స్డ్ పాయింట్స్ దగ్గర యూ సీ ఇట్స్ ఎ నోడ్ అండ్ ఈ ఫిక్స్డ్ పాయింట్ దగ్గర ఇట్స్ ఎ నోడ్ అండ్ ఇయర్ ఇట్ ఈస్ అన్ యాంటీనోడ్. సో ఇవన్నీ పార్టికల్స్. సో వన్ ఇఫ్ యు టేక్ వన్ పార్టికల్ ఇట్ ఈస్ వైబ్రేటింగ్ లైక్ దిస్ కంటిన్యూస్లీ అండ్ ద వైబ్రేషన్ ఈజ్ మ్యాక్సిమమ్ హియర్ అండ్ అగైన్ ది డిస్ప్లేస్మెంట్ దట్ ఈస్ యాంప్లిట్యూడ్ దిస్ మ్యాక్సిమమ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ కాల్ యాంప్లిట్యూడ్. ఇదంతా యాంప్లిట్యూడే. ద పార్టికల్ యాంప్లిట్యూడ్ ఈస్ గోస్ ఆన్ ఇంక్రీజింగ్ అండ్ ఇంక్రీజింగ్ అండ్ ఇంక్రీజింగ్ అండ్ ఇట్ ఈస్ అట్ ది మిడిల్ ఇట్ ఈస్ మ్యాక్సిమమ్. దెన్ అగైన్ ద యాంప్లిట్యూడ్ ఈస్ డిక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ అండ్ అగైన్ ఇట్ ఈస్ 0. అండ్ దిస్ ఈజ్ ద స్ట్రింగ్ అండ్ దిస్ ఈజ్ వన్ వైబ్రేషన్, దిస్ ఈజ్ వన్ లూప్ అండ్ యూ నో దిస్ డిస్టెన్స్ బిట్వీన్ ద 2 నోడ్స్ ఈజ్ ల్యాంబ్డా బై 2 అండ్ హియర్ ద డిస్టెన్స్ బిట్వీన్ నోడ్ అండ్ యాంటీ నోడ్ ఈజ్ ల్యాంబ్డా బై 4. దిస్ ఈజ్ ద యాంప్లిట్యూడ్. సో ఒక తీగలో ఏర్పడేటువంటి కంపనం, ఇరువైపులా బిగించబడినటువంటి తీగలో ఏర్పడేటువంటి కంపనం మనం ఆ ఫిగర్లో చూస్తాం. దాని స్ట్రింగ్ డెఫినేషన్ దాని డయామీటర్ ఉంటుంది. వెన్ కంపేర్ టు ఇట్స్ డయామీటర్ ద లెంత్ ఈజ్ వెరీ వెరీ లార్జ్ అండ్ ఇట్ ఈస్ ఫిక్స్డ్ బిట్వీన్ 2 ఎండ్స్ అండ్ ఇట్ ఈస్ ఫ్లెక్సిబుల్. దెన్ ఇఫ్ యు సీ ద వైబ్రేషన్స్ యూ వాంట్ టు సీ, దెన్ ఇఫ్ యూ అప్లై ఏ ఫోర్స్ బన్ 1 ఎండ్ అండ్ ద స్ట్రింగ్ ఈజ్ ఫిక్స్డ్ బిట్వీన్ అదర్ దట్ బిట్వీన్ ద 2 ఎండ్స్ అండ్ ద ట్రాన్స్వర్స్ వైబ్రేషన్స్ ఆర్ ప్రొడ్యూస్డ్. దెన్ సిమిలర్లీ ద లాంగిట్యూడినల్ వేవ్స్, దెన్ లాంగిట్యూడినల్ వేవ్స్లో మనకు యూజువల్గా ధ్వని తరంగాల్లో లాంగిట్యూడినల్ వేవ్స్ చూస్తాం, తీగలలో ట్రాన్స్వర్స్ వేవ్స్ చూస్తాం. అదే వాటర్లో అయితే వెన్ వీ సపోజ్ నిచ్చలంగా ఉన్నటువంటి వాటర్లో మనం ఒక రాయిని వేసినట్టయితే యూ విల్ సీ ద వేవ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్, ద డిస్టర్బెన్స్ ఈజ్ ప్రొడ్యూస్డ్, ద డిస్టర్బెన్స్ విల్ అపియర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వేవ్స్. వాటిని మ్యాథమెటికల్గా రాయాలంటే మనకు ఈక్వేషన్ దట్ ఈస్ వై ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ ఆర్ మైనస్ కేఎక్స్. దాంట్లో దెన్ దీన్ని ఆధారంగా చేసుకుని ద బేసిక్ ఈక్వేషన్ దట్ వేర్ వై ఈజ్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది పార్టికల్, అదే మనం అనుకున్నాం మీడియంలో ఎప్పుడైతే డిస్టర్బెన్స్ ఏర్పడిందో వెదర్ ఇట్ ఈస్ అ ట్రాన్స్వర్స్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ అ లాంగిట్యూడినల్ దెన్ ద డిస్టర్బెన్స్ దట్ పార్టికల్ డిస్ప్లేస్మెంట్ ఫ్రమ్ ఇట్స్ మెయిన్ పొజిషన్ ఈజ్ రిప్రజెంటెడ్ బై వై. దెర్ ఈస్ అ ఈక్వేషన్ దట్ వై అండ్ ఏ ఈజ్ రిలేటెడ్ బై ది సైన్ ఆఫ్ యాంగిల్ ఒమేగా టీ ప్లస్ ఆర్ మైనస్ కేఎక్స్. సో ఒమేగా మారిన కే మారిన దెన్ వై అండ్ ఏ రిలేషన్ మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ సైన్ ఒమేగా టీ ప్లస్ ఆర్ మైనస్ కేఎక్స్ ఈజ్ ఒమేగా టీ ప్లస్ ఆర్ మైనస్ కేఎక్స్ ఈజ్ టోటల్ ఇట్స్ 90 డిగ్రీస్ పై బై 2, ఈవెన్ ఇట్ ఈస్ ఈక్వల్ టు పై బై 2, దెన్ వీ కెన్ సే దట్ వై ఈజ్ ఈక్వల్ టు ఏ.
That is, the displacement is maximum. The maximum displacement is called amplitude. This amplitude is very, very important factor in the wave mechanics, waves and oscillations. Then you will see the various forms of the equation of a traveling wave. That is or the transverse wave. Then we can say that this is the one kind of equation. Then you can write down the equation another in the exponential form, a e to the power of j omega t, then plus or minus kx. This is the exponential form. And earlier I have written a sine omega t minus kx. You can know that omega is equal to 2 pi f, or sometimes it will be written as 2 pi nu in some textbook. And this k is equal to 2 pi by lambda, 2 pi by lambda. Then we can also write down omega is equal to 2 pi by t. Then k is equal to 2 pi by lambda. And in some textbook, we can say that omega is taken common, then t minus k by omega x. And this is another form of the equation. Then here, if you see, what is this factor, k by omega, then we can say that k by omega, what it is equal to, you know, k is equal to 2 pi by lambda, and omega is equal to 2 pi by t. Then we can write down this as 2 pi by lambda, then t by lambda, we can write down, this is 2 pi by lambda and t by lambda, t by 2 pi. You can write down inverse, t by 2 pi, this get cancelled, t by lambda, then k by omega is equal to 1 by v, or v is equal to omega by k. What is that? When t is v is equal to omega by v, that is omega by k, that is v is equal to, we can write down this omega, k is equal to omega by v. This v is equal to, you can write down omega by v. Then v is equal to, we can write down omega by k. Omega by k. So in this equation, we can substitute here, instead of k by omega, we can write down, that is, if we replace this as x by v, then that is the another form of the equation y is equal to a sine omega t minus x by v. That is another form of the equation. So various forms of the equations, various forms of the equations are shown in the slide. That is f of t minus x by v, then y is equal to a sine 2 pi by t minus x by v. Then exponential form a e to the power of minus omega t minus x by v. Then those wave is represented by the geometrical wave shape, that is the sinusoidal wave shape, and that is important. And the angular velocity is defined as omega, that is 2 pi by t and 2 pi nu. Then the propagation constant k is equal to 2 pi by lambda. The other form of the wave equation, that is y is equal to a sine omega t minus kx. Then pi is the phase constant. Then there are with these wave equations, we can study the wave motion, the transverse vibrations in the string. Then what are the transverse vibrations in the string? How the transverse waves are produced in the string. Usually, when the string is not fixed, meeru oka teegan teeskoni teeganu biginchakunda unnattaithe dantlo, for example, idi teega teeganu biginchakunda maamuli itla swechaga unnattaithe deentlo elanti kampanale erpadavu. Ade manam itla biginchinattu pattukunnattaithe, then teeganu kampimpa chesinappudu ultimately the waves are produced. You might have seen in the earlier slide, the waves are produced, the sinusoidal waves are produced. This phenomena I will explain
how the waves are produced. Usually we are studying about the vibrating strings. Now this is a fixed ends and a string. This is a string of let us say mass n, and its length is l. L poda undi, m dravyarashi undi. Tiganu ee rendu bindula madhya, it is clamped between the two ends A and B, and immediately biginchagane tension erpadutundi tigalo. This T is the tension in the string, and tiga yokka dravyarashi m, tiga yokka podavu l. Then there is another factor which is called rho, that is linear density, m by l. అంటే తీగ ప్రమాణ ఘన పరిమాణానికి ఎంత ద్రవ్యరాశి కలిగి ఉంది, తీగ ప్రమాణ ద్రవ్యరాశికి ఎంత ఘన పరిమాణం కలిగి ఉంది, దట్ ఈస్ రిప్రజెంటెడ్ బై రో. దెన్ వెన్ ది ఫోర్స్ ఈజ్ అప్లైడ్, ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ ఆన్ ది స్ట్రింగ్ లెట్ సపోజ్ ఇమీడియట్లీ ఇట్ విల్ వైబ్రేట్. దెన్ ఎర్లియర్ ఐ షోన్ అండ్ దిస్ ఈజ్ ద వన్ వేవ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ వై వన్, another wave is reflected back, this is y2. So here y1 and y2 are, y1 is the incident wave and y2 is the reflected wave. So transverse waves string lo erpadappudu we can see the equations manam rasinatayite idi y1 is equal to a sin omega t minus kx. అదే రిఫ్లెక్టెడ్ వేవ్కు మనం ఇది రివర్స్లో వస్తుంది కాబట్టి మనం ప్లస్ తీసుకుంటాం, ఏ సైన్ ఒమేగా టి ప్లస్ కేఎక్స్. ఈ రెండు తరంగాలు ఒకటి పురోగమిస్తుంది మరి బి దగ్గర మళ్ళా రిఫ్లెక్ట్ అయింది, అంటే పరావర్తనం చెందింది. ఇదేమో పతనమైంది, ఇక్కడ పరావర్తనం చెందినప్పుడు ఈ రెండింటి అధ్యారూపణే మనం ఏమంటాం సూపర్ పొజిషన్ అంటాం. సో అధ్యారోపణం చెందినప్పుడు ఈ రెండు తరంగాలు వై ఈజ్ ఈక్వల్ టు వై వన్ ప్లస్ వై టూ ఫలిత తరంగం వల్ల మనకు ఇక్కడ ఒక ఉత్సువలే తరంగం ఏర్పడుతుంది. దీన్ని ఏమంటామంటే మనం స్టాండింగ్ వేవ్ అంటాం, స్థిర తరంగం అంటాం. దట్ ఈస్ దాని స్థిర తరంగం. ఈ స్థిర తరంగాలనే జనరల్గా నోట్స్ ఉంటాయి, యాంటీ నోట్స్ ఉంటాయి. ఇది ఒక ఉచ్చుతో ఏర్పడినటువంటి స్థిరంగం కాబట్టి దీన్ని ప్రాథమిక తరంగము అని అంటాం. ప్రాథమిక తరంగంలో ఒక ఉచ్చు ఏర్పడాలంటే దాంట్లో రెండు నోట్స్ ఉండాలి, ఒకటి యాంటీ నోట్స్ ఉండాలి. ఇది మనకు బయటికి కనిపించదు. తీగలో ఇప్పుడు మనం కంపనాలు చేసేటప్పుడు మామూలుగా దారంలో అయితే మనము వెయిట్ చేసి మనం ఇంటర్మీడియట్లో చేసినట్టు సోనామీటర్ ప్రయోగంలో చేసినప్పుడు దారాన్ని మనం కంపింపజేసినప్పుడు లేదా సోనామీటర్ ప్రయోగం చేసినప్పుడు కంపింపజేసినప్పుడు జనరల్గా మనం శృతిదండంతో ట్యూనింగ్ ఫోర్క్ తోటి మనం కంపింపజేస్తాం. ఎప్పుడైతే కంపింపజేసినప్పుడు శృతిదండం నుంచి వెలువడినటువంటి తరంగాలు పోయి తీగను తాకి తీగను కంపింపజేసినప్పుడు తీగ ఇరువైపులా బిగించబడుతుంది కాబట్టి దాంట్లో స్థిర తరంగాలు ఏర్పడతాయి. దీన్నే మనం మెల్డీస్ ప్రయోగంలో చూసినట్టయితే దారంలో మనకు ఉచ్చులు ఉచ్చులుగా మనకు లూప్స్ ఏర్పడతాయి. సో ఇలాంటి లూప్స్ మనము యూట్యూబ్లో యానిమేషన్స్ కూడా మనం చూడవచ్చు. దాన్ని బట్టి స్థిరతర మామూలుగా స్టాండింగ్ వేవ్స్ మన దేట్లో ఎట్లా ఏర్పడుతుంది అనేది కూడా మనకు కనిపిస్తుంది. సో దీంట్లో వైబ్రేటింగ్ స్ట్రింగ్స్లో ఈ సెకండ్ సెమిస్టర్ సిబిసిఎస్లో మనం ఎక్కువగా నేర్చుకునేది ఈ వేవ్స్ అండ్ ఆసిలేషన్స్లో. మన పాఠంలో ఈరోజు వైబ్రేటింగ్ స్ట్రింగ్స్లో ముఖ్యమైనటువంటి అంశాలు రిలేషన్ బిట్వీన్ పార్టికల్ వెలాసిటీ అండ్ స్లోప్ ఆఫ్ ది డిస్ప్లేస్మెంట్ కర్వ్. జనరల్గా మనం ఈ పార్టికల్ తీసుకున్నట్టయితే దిస్ ఈజ్ ద స్ట్రింగ్ అండ్ ద టెన్షన్, అండ్ ఇటువైపు కూడా టెన్షన్ ఉంది. దెన్ ద టెన్షన్ ఈజ్ మేకింగ్ అన్ యాంగిల్ థీటా అండ్ థీటా ప్లస్ డి థీటా. దెన్ దిస్ ఈజ్ ద ప్రోగ్రెసివ్ వేవ్ వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టి మైనస్ ఎక్స్. దెన్ ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ద డిఫరెన్షియేషన్ ఆఫ్ పార్టికల్ పార్షియల్లీ విత్ రెస్పెక్ట్ టు టి డివై బై డిటి ఎఫ్ డాష్ ఈజ్ ఈక్వల్ టి మైనస్
then second again differentiating with respect to x. ఈ రెండు గమనించినట్టయితే డో వై బై డో టీ డో వై బై డో ఎక్స్ ఈ రెండు గమనించినట్టయితే దీస్ టూ ఆర్ రిలేటెడ్ బై విత్ వేవ్ వెలాసిటీ దట్ ఈస్ ద పార్టికల్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వేవ్ వెలాసిటీ అండ్ ద స్లోప్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ కర్వ్ అది రిలేషన్ దెన్ ట్రాన్స్వర్స్ వేవ్ ప్రాపగేషన్ ఎలా స్ట్రెచ్డ్ స్ట్రింగ్లో వెలాసిటీ ఆఫ్ ది ట్రాన్స్వర్స్ వేవ్ మరి తీగలో ఎంత వేగంతో తిరగ తరంగం ప్రయాణం చేస్తుంది ద సేమ్ ఫిగర్లో మనము ఇఫ్ వి టేక్ ద టెన్షన్ వన్ ఈజ్ ఇన్ దిస్ డైరెక్షన్ అనదర్ ఈజ్ ఇన్ దిస్ టెన్షన్ లేనట్టయితే తీగ కంపనాలు చేయదు ఇక్కడ రెండు బిందువుల మధ్య ఉన్నటువంటి మనము ఒక స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ లెంత్ తీసుకున్నట్టయితే దట్ ఈజ్ నోన్ యాజ్ డిఎక్స్ ఇక్కడ మీకు ఎండిఎక్స్ అని ఉంది ఎం డో ఎక్స్ లేదా ఇది తీటా ఇది తీటా ప్లస్ డి తీటా అండ్ ఇది ఎక్స్ అండ్ ఎక్స్ ప్లస్ డిఎక్స్ దీంట్లో న్యూటన్స్ లాను అప్లై చేసి మనము తీగలో తరంగము వేగము అంటే తిరగ తరంగ వేగం వి ఈజ్ ఈక్వల్ టు రూట్ టీ బై ఎం వాట్ ఈస్ దిస్ ఎం ఇక్కడ ఎం అనేది తీగ యొక్క ప్రమాణ ద్రవ్యరాశి కలిగినటువంటి సాంద్రత అంటే దట్ ఈస్ రేఖీయ సాంద్రత లీనియర్ డెన్సిటీ సో డిఎక్స్ మాస్ ఇందాక నేను రో అని చెప్పాను ఇక్కడ రో అని కూడా మనం తీసుకోవచ్చు ది స్మాల్ ఎం ఎం డో ఎక్స్ డో స్క్వేర్ వై బై డో టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు టీ డో స్క్వేర్ వై బై డో ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ దెన్ డో స్క్వేర్ వై బై డో టీ స్క్వేర్ ఈ రిలేషను మనం గమనించినట్టయితే మీకు ది యూజువల్లీ దిస్ ఈజ్ ద పార్ట్ అండ్ వీ కెన్ సే దట్ దిస్ ఈజ్ వన్ టెన్షన్ అండ్ దిస్ ఈజ్ అనదర్ టెన్షన్ ఇఫ్ ద టెన్షన్ ఈజ్ రిజాల్వ్డ్ ఇంటూ టూ కాంపోనెంట్స్ ఇక్కడ కూడా రిజాల్వ్డ్ ఇంటూ టూ కాంపోనెంట్స్ అండ్ దిస్ ఈజ్ మైనస్ టీ సైన్ తీటా అండ్ దిస్ ఈజ్ టీ సైన్ తీటా అండ్ ఇక్కడేమో తీటా ప్లస్ ఎక్స్ ప్లస్ డిఎక్స్ అండ్ ఇక్కడనేమో ఎక్స్ దీనిలో జనరల్గా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టీ డో స్క్వేర్ వై బై డో టీ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ దెన్ డో ఎక్స్ స్క్వేర్ దెన్ ఇది న్యూటన్స్ లా అప్లై చేసినట్టయితే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మనకు ఎంఏ కాబట్టి ఇక్కడ ఎం బదులు మనకేమొస్తుంది మనం తీసుకున్నటువంటి చిన్న డెల్టా ఎక్స్ అనేటువంటి అంశాన్ని తీసుకున్నాం దట్ ఈస్ ద స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ ది లెంత్ దెన్ వీ కెన్ రైట్ డౌన్ దిస్ యాజ్ ఎం డెల్టా ఎక్స్ డో స్క్వేర్ వై బై డో టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు టీ డో స్క్వేర్ వై బై డో ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ దిస్ ఈజ్ అకార్డింగ్ టు న్యూటన్స్ లా రాస్తామన్నట్టు నేను అదే స్లైడ్లో మనం గమనించినట్టయితే ఇక్కడ దెన్ దిస్ ఈజ్ ద జనరల్ వేవ్ ఈక్వేషన్ ఏదైనా ఒక తరంగము యానకంలో ఏర్పడినప్పుడు తీగలో ఏర్పడినప్పుడు తీగ యొక్క మనం ఏం రాస్తాం డో స్క్వేర్ వై బై డో టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వి స్క్వేర్ ఇంటూ డో స్క్వేర్ వై బై డో ఎక్స్ స్క్వేర్ ఈ ఈక్వేషన్ తోటి మనం స్లైడ్లో దట్ ఈస్ ద వి స్క్వేర్ని గమనించినట్టయితే అంటే టీ తన్యత రో రేఖీయ సాంద్రత లేదా రో మ్యూ రేఖీయ సాంద్రత కలిగినటువంటి దాంట్లో వి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు టీ బై రో ఆర్ సమ్ టెక్స్ట్ బుక్స్ ఇట్ ఈస్ టీ బై ఎం ఆర్ వి ఈజ్ ఈక్వల్ టు రూట్ టీ బై ఎం అనేది ద వెలాసిటీ ఆఫ్ ది ట్రాన్స్వర్స్ వేవ్ ఇన్ ది స్ట్రింగ్ అంటే ఒక తీగను టీ తన్యతతోటి బిగించినప్పుడు వెన్ ద టెన్షన్ ఇన్ ది స్ట్రింగ్ ఈజ్ టీ అండ్ బేసికలీ ఇట్స్ లీనియర్ డెన్సిటీ డిపెండ్స్ అపాన్ ది మెటీరియల్ ఆఫ్ ది స్ట్రింగ్ అంటే తీగ ఏ పదార్థంతో తయారు చేయబడిందో అల్యూమినియంతో లేదా ఐరన్తో లేదా బ్రాంజా లేదా కాపరా దాని మీద సంబంధం దానికి మెటీరియల్కి సంబంధించింది మనకు ఈ రేఖీయ సాంద్రత లీనియర్ డెన్సిటీ అనేది ఆధారపడి ఉంటుంది దాని జనరల్ సొల్యూషన్ తీసుకున్నట్టయితే మామూలుగా ఈక్వేషన్ వేవ్ ఈక్వేషన్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ద సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనం డో స్క్వేర్ వై బై డో టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వి స్క్వేర్ ఇంటూ డో స్క్వేర్ వై బై డో ఎక్స్ స్క్వేర్ అది వేవ్ ఈక్వేషన్ జనరల్గా ద సొల్యూషన్స్ మనకు ఇది y ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా ఇంటూ టీ మైనస్ ఎక్స్ బై వి ప్లస్ ఏ సైన్ ఒమేగా టీ మైనస్ టీ ప్లస్ ఎక్స్ బై వి
its significance that the first wave is the incident wave and the second wave is the reflected wave. And the tiganu manam irvaipula biginchinam kabatti biginchina chotla manaku the displacement of the particle is zero. Idi baaga gurtu pettukovali. Biginchina chotla the displacement of the particle is zero. The particle at the fixed ends is zero. And this end is zero and this end is zero. And in between the particle will vibrate in perpendicular to the propagation of the wave. Then if you see the principle of superposition, y is equal to y1 plus y2. So that trigonometrically you can add both the waves and finally you will get a stationary wave, y is equal to 2a cos omega x by b plus pi by 2 sin omega t plus pi by 2. Then you can also know the final equation, y is equal to 2a cos kx plus pi by 2 sin omega t plus pi by 2. The resultant wave, ikkada manam gamaninchinam, idu okati first stationary wave. That is the fundamental vibration of the string, and this is the second vibration and this third vibration. We etla gamanistunnam, oka loop unte first vibration, rendu loop lu unte second vibration, moodu loop lu unte third vibration. That's why these are known as ee rakarakaluga kampincheyatanne manam modes of vibrations of the stretched string. Ikkada chesindalla em ledhu, oka teeganu iruvaipula biginchabadi danni kampimpa chesi vadilinappudu ఇది ప్రాథమిక కంపనం. దట్ ఈస్ ద ఫండమెంటల్స్ ఆఫ్ వైబ్రేషన్, ఫండమెంటల్ ఆఫ్ వైబ్రేషన్. అండ్ దిస్ ఈజ్ నోన్ యాజ్ ది అదర్ వైబ్రేషన్స్ ఆర్ నోన్ యాజ్ హార్మానిక్స్. అదే మనకు నెక్స్ట్ హార్మానిక్ దట్ బౌండరీ కండిషన్స్ హార్మానిక్స్ అని కూడా మనం దీంట్లో బౌండరీ కండిషన్స్ ఇందాక చెప్పాను. ఫిక్స్డ్ ఎండ్స్, అట్ ఫిక్స్డ్ ఎండ్స్ ది డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పార్టికల్ ఇస్ జీరో. వై ఈస్ ద డిస్ప్లేస్మెంట్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో, అండ్ వై ఈజ్ ఈక్వల్ టు జీరో అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ అంటే అవతలి చివర్ అన్నట్టు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ అంటే జనరల్గా మనం ఏం చేస్తాం, దిస్ ఈజ్ ద వే వీ విల్ టేక్, దిస్ ఈజ్ ఏ అండ్ దిస్ ఈజ్ బి, దిస్ ఈజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో అండ్ దిస్ ఈజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్. మొత్తం తీగ పొడవు ఎల్, దీని రేఖీయ సాంద్రత రో ఈజ్ ఈక్వల్ టు ఎం బై ఎల్, దీని మొత్తం ద్రవ్యరాశి ఎం, దీంట్లో ఉన్న టెన్షన్ టి, దీంట్లో ప్రయాణిస్తున్నటువంటి తరంగ వేగం వి, దట్ ఈస్ టి బై రో అండర్ రూట్. దీంట్లో తరంగ ఈక్వేషన్ వై ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టి మైనస్ కేఎక్స్. దిస్ ఇస్ ఆర్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ఈ టు ది పవర్ ఆఫ్ ఏ ఈ టు ది పవర్ ఆఫ్ జే ఒమేగా టి మైనస్ కేఎక్స్. ఈక్వేషన్ అన్న తీసుకొని లేదా ఈ ఈక్వేషన్ అన్న తీసుకొని వీ కెన్ స్టడీ ఆల్ ది వేవ్ మోషన్ in the strings. Then finally the frequency of the vibration of the string is can be known as we can condition for that one, we can say that lambda is equal to 2t by l, or v is equal to root t by m, and nu is equal to nv by 2l. Or finally we will get the equation for frequency of the vibration, nu is equal to n by 2l root t by m. That is the fundamental equation. Then the other harmonics, 2 by 2l root t by m, 3 by 2l root t by m is the harmonic, third harmonic and second harmonic, and the second harmonic and third harmonics are called overtones. ఈ హార్మానిక్స్ ఓవర్ టోన్స్ అంటే హార్మానిక్స్ అంటే స్వరము అనుస్వరాలు. స్వరానికి ఫర్ ఎగ్జాంపుల్ 50 హెర్ట్స్ ఫ్రీక్వెన్సీ ఉన్నట్టయితే 2 × 50 హెర్ట్స్ 100 హెర్ట్స్ వేస్తే అది అనుస్వరం అవుతుంది, అది మొదటి ఓవర్ టోన్ అంటాం. అనుస్వరాలు అనేది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది వైబ్రేషన్ ఆఫ్ ది స్ట్రింగ్ మీద ఆధారపడి ఉంటుంది. దెన్ లాస్ ఆఫ్ వైబ్రేషన్స్ ఆఫ్ ది స్ట్రింగ్ తీసుకున్నట్టయితే మనం టెన్షన్ కానీ మన లీనియర్ డెన్సిటీ ఇవి రెండు కాన్స్టెంట్గా తీసుకుంటే ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది వైబ్రేషన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు లెంత్, అండ్ సిమిలర్లీ వెన్ లెంత్ అండ్ మాస్ ద లీనియర్ డెన్సిటీ ఈజ్ కాన్స్టెంట్ అండ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రూట్ టీ, అండ్ ద లా ఆఫ్ మాస్ వెన్ ఎల్ అండ్ టీ ఆర్ కాన్స్టెంట్ యూ కెన్ సే దట్ న్యూ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/√m. ఇక్కడ ఎం అనేది
linear density, not mass of the string. Some textbooks it will be shown as rho. Then energy this kunnata ite energy of the vibrating strings, energy density. Then oka tigalo tigalo kampinchetappudu daniki sthiti shakti untadi, gati shakti untadi. Gati shakti equation you have to see. Then the sthiti shakti kemo the amount of work done in vibrating the string, that work done will appear as the potential energy. The sum of the potential energy and kinetic energy will give you the total energy in the case of vibrating string, that is 2 pi square mu square a square m. Then impedance, impedance ante avarodham. Ee transverse impedance ante ma teegalo tarangam prayanistunte teega addukuntundi. So idi addukuneetvanti gunanne impedance antaru. Mari teega padartham meeda aadharapadi untundi swataga. It is z is equal to f by v. Then the transverse particle velocity, మనం అప్లై చేసినటువంటి ఫోర్సు, మరి తీగ ప్రయాణించే వేగముల నిష్పత్తి, ఆ తీగ యొక్క అవరోధాన్ని అంటే తిరియక అవరోధాన్ని, దట్ ఈస్ ద ట్రాన్స్ఫర్స్ ఇంపీడెన్స్ను మనం కొలవగలుగుతాం. దెన్ విత్ ది ఈక్వేషన్స్ వీ కెన్ క్యాల్కులేట్ షో దట్ ది ట్రాన్స్ఫర్స్ ఇంపీడెన్స్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంబి, అంటే ది లీనియర్ డెన్సిటీ అండ్ వెలాసిటీ. దెన్ there are various forms of the transverse impedance is there. Then the reflection and transmission wave at the boundary of two different strings. ikkada rendu veru 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 teegalu, for example ikkada oka copper teega, oka iron teega, ee rendu yokka transverse impedance idi avarodhamu z1, deen avarodhamu z2 ainatayite, itlanti teegala combination daga, this is the boundary. This point, for example, this point is the boundary which two strings are separated having different transverse impedance. అందుకని అక్కడ మీకు అది కూడా తరంగము యానకంలో అంటే తీగలో తరంగం ప్రయాణించేటప్పుడు అది ఎక్కడైతే వేర్వేరు అవరోధాల వద్ద ఏమవుతుంది, అది పరావర్తనం చెందుతుంది, ప్రసారితం అవుతుంది, అంటే రిఫ్లెక్షన్ అండ్ ట్రాన్స్మిషన్ టేక్స్ ప్లేస్. అందుకని మీకు రిఫ్లెక్షన్ అండ్ ట్రాన్స్మిషన్స్ ఆఫ్ వేవ్ ఎట్ ది బౌండరీ of two different strings under tension. అనుకోని ఇక్కడ ఫిగర్లో గీసాం, ఇక్కడ ఇట్ ఈజ్ షోన్. దెన్ దీన్ని స్టడీ చేసినట్టయితే ఇన్సిడెంట్ వేవ్ ఎక్స్పెనెన్షియల్ వై వై వన్ అండ్ రిఫ్లెక్టెడ్ వేవ్ వై ఆర్ అండ్ ట్రాన్స్మిటెడ్ వేవ్ వై, దెన్ ఇన్సిడెంట్ వేవ్ రిఫ్లెక్టెడ్ వేవ్ బ్యాక్ వచ్చింది, ట్రాన్స్మిటెడ్ వేవ్ ప్రసారమైంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఈజ్ ద బౌండరీ. సో వెన్ ఇన్సిడెంట్ వేవ్ అండ్ రిఫ్లెక్టెడ్ వేవ్ is left side untai of same angular frequency and but same propagation constant, and transmitted wave lo then k2 is different, then the resultant at the boundary you see yi plus yr is equal to yt are renditlo what are the boundary condition. ee boundary condition veru veru avarodalu kaliginatvanti boundary lu kali boundary vadda ఈ బౌండరీ కండిషన్స్ ఏంటంటే ట్రాన్స్వర్స్ వేవ్లో ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో ది ఏ వన్ దట్ ఇస్ ద ఏ ఇన్సిడెంట్ బి రిఫ్లెక్టెడ్ ఈజ్ ఈక్వల్ టు దట్ ఈస్ ద వన్ ఈక్వేషన్ అండ్ సిమిలర్లీ ది దిస్ వన్ యూ కెన్ సీ ద అదర్ ద డిఫరెన్షియేషన్ ద స్లోప్ ద రేట్ ఆఫ్ డో వై బై డో ఎక్స్ ఈజ్ ఆల్సో ద సేమ్ అట్ ది బౌండరీ. దెన్ ఆఫ్టర్ సబ్స్టిట్యూటింగ్ యూ విల్ ఫైండ్ ద రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ is z1 minus z2 by z1 plus z2. Already told z1 is the characteristic impedance or transverse impedance in the first string, and z2 is the second string, and transmission coefficient, that is z2 by z1 plus z2, then these are the very very important things. ee rendlo the deentlo general ga manaku we can see ఇన్ ది కేస్ టోటల్ ఒక అవగాహన చేసుకున్నట్టయితే వైబ్రేటింగ్ స్ట్రింగ్స్లో ద వెలాసిటీ ఆఫ్ ది ట్రాన్స్వర్స్ వేవ్ ఇన్ ది స్ట్రింగ్ వీ ఈజ్ ఈక్వల్ టు రూట్ టీ బై ఎమ్ ఇంపార్టెంట్. దెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ డో స్క్వేర్ బై డో టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వీ స్క్వేర్ ఇంటూ డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్. దెన్ జనరల్ సొల్యూషన్ ఈజ్ ఇంపార్టెంట్. దెన్ ఎనర్జీ ఇన్ ది స్ట్రింగ్ దట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్, హౌ టు డిరైవ్ ద ఎనర్జీ ఇన్ ది స్ట్రింగ్, and also reflection and transmission coefficients based on the characteristic impedance of the string. Ante abhilakshana avarodham
తీగ యొక్క అభిలక్షణ అవరోధం. తీగ ఏం చేస్తుంది? ఒక ప్రసారం, ఒక మాధ్యమంగా ప్రయాణిస్తుంది, పనిచేస్తుంది. సో ఇట్ అపోజ్ ది ఫ్లో ఆఫ్ ద బీమ్. సో సిమిలర్లీ దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూ కెన్ ఫైండ్ ఇన్ ది సెమిస్టర్ ఎగ్జామ్స్. అండ్ ఆల్సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ రిమైనింగ్ ది ఫండమెంటల్స్ ఆఫ్ వైబ్రేషన్స్ అండ్ డ్యాంప్డ్ అండ్ ఫోర్స్డ్ వైబ్రేషన్స్ అండ్ వైబ్రేషన్స్ ఇన్ బార్స్ ఆల్సో ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఓన్లీ దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్ యూ హ్యావ్ టు లెర్న్ వెన్ యూ గో ఫర్ డ్యాంప్డ్ అండ్ ఫోర్స్డ్ ఆసిలేషన్స్ అండ్ వైబ్రేషన్స్ ఇన్ బార్స్ విత్ ది నాలెడ్జ్ ఆఫ్ ది వైబ్రేటింగ్ స్ట్రింగ్స్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్.